त्रिशक्ति डीएनए आस्ट्रोलॉजी यूट्यूब चैनल चक्कगा आदरिस्तू प्रियम प्रेक्षक महाशयुलंदरिकी ना हृदयपूर्वक नमस्कार नेनु मी गुणब्रह्म सरस्वती ఈ వీడియో ద్వారా మాంత్రికానికి తాంత్రికానికి సంబంధించిన విషయములో ఏ యొక్క గ్రహాల యొక్క కర్మ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేయబోతున్నాను. మాంత్రికము అంటే ఏమిటి, తాంత్రికం అంటే ఏమిటి అన్న విషయాలు మనకు మొదట తెలియాలి. మాంత్రికం అంటే ఏమిటంటే ఒక మంత్రాన్ని సాధన చేయడం. అలా సాధన చేసి సాధన చేసి ఒక మనిషి తన యొక్క ప్రాక్టీస్ లో తన యొక్క అభ్యాసములో ఒక మంత్రాన్ని అనేక లక్షల సార్లు చెప్పి మనన చేసి ఒక దీక్ష తీసుకుని ఆ దీక్షలో అమ్మవారి భక్తులు గాను లేదా అయ్యగారి భక్తులు గాను ముఖ్యంగా అందులో కూడాను అమ్మవారిలో లలితాదేవి భక్తులు గాను లేదు దుర్గామాతా భక్తులు గాను సాధకులుగా భవానీ సాధకులుగా అయ్యప్ప స్వామి సాధకులుగా ఆంజనేయ స్వామి సాధకులుగా ఇలాగా ఎవరికి నచ్చినటువంటి దైవ సాధకులుగా వారి శ్రమ కొట్టి ఏ వస్తువు యొక్క అవసరం లేకుండా వారి యొక్క మనసు ఏకాగ్రతను ధ్యానంలో లీనమయ్యి తాదాత్మికతను చెందే విధంగా చేసే విధానమే మాంత్రికం. ఇది ఏదో ఒక పుస్తకములో చదివి ఈ మంత్రాన్ని ప్రయోగిస్తే ఇది జరిగిపోతుందంటే అది ఒట్టి అపోహే. ఒక విషయాన్ని, ఒక మంత్రాన్ని, ఒక అక్షరాన్ని, ఒక బీజాన్ని అనేక లక్షల వేల సార్లు కొన్ని విషయాల్ని త్యాగం చేసి కొన్ని విషయాల పట్ల మనము ఒక నియమాన్ని పెట్టుకుని చేసే విధానం ద్వారా పొందగలిగే శక్తి మంత్రశక్తి. ఆ మంత్రశక్తితో తయారయ్యేదే మాంత్రిక విద్య. అందులో శుద్ర మాంత్రిక విద్యలు ఉన్నాయి, బ్రహ్మ విద్య మాంత్రికత్వం కూడా ఉంది. అందులో రెండు విషయాలని మనం చెప్పడం జరిగింది. అదేమిటంటే మనకు పూర్వీకులు చెప్పిన విషయాలు వామాచార విధానమని దక్షిణాచార విధానమని. ఈ వామాచార విధానం అంత శ్రేయస్కరం అయితే కాదు. దక్షిణాచార విధానంలో బ్రాహ్మణ విద్య ద్వారా మాంత్రికత్వాన్ని పొందగలగడానికి బుధుని యొక్క కర్మ అనేది దోహదపడుతుంది. అయితే బుధుని కర్మను చెప్పే నక్షత్రాలు ఏమిటి? రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. ఈ మూడు నక్షత్రాల్లో ఎవరైతే రాశి పడిన నక్షత్రం కానీ లగ్నం పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉంటుందో వారికి మాంత్రిక విద్యలు, మంత్ర సాధన సులభంగా అబ్బుతుంది అని చెప్తుంది డిఎన్ఎ ఆస్ట్రాలజీ. అయితే వారు గొప్ప సాధకులు అవుతారా, రాణిస్తారా అన్నది వారి యొక్క దీక్ష పట్టుదలను బట్టి ఉంటుంది. అంటే ఎంట్రీ అవడానికి ఒక ఫస్ట్ గేట్ పాస్ తీసుకుని ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా తాంత్రికం అంటే ఏమిటంటే తాంత్రికం అనేది మనసుకు సంబంధించింది కాదు, అది వస్తువుకు సంబంధమైంది. అంటే ఒక వస్తువును ఉపయోగించి కౌతుక విద్య అంటారు దీన్ని. కౌతుకాన్ని ఉపయోగించి ఆ యొక్క, ఇప్పుడు మనము కంప్యూటర్లో లేదా ఒక రోబోలో చిప్ అనేది యూజ్ చేస్తాం. ఆ చిప్ని యూజ్ చేసినప్పుడు ఆ చిప్పు మంచిది విషయాన్ని చెప్పవచ్చు లేదా చెడ్డ విషయాన్ని చెప్పవచ్చు. మనం ఒక రోబో సినిమా 1.0నో 2.0 ఏదో ఉన్నాయి సినిమాలు, దీంట్లో చూస్తే అందులో మహానుభావుడు రజనీకాంత్ నటించారు. అతను తయారు చేసినటువంటి రోబో మంచి పనులు చేస్తుంటుంది. అదే రోబో అనే మిషన్ని వేరే వాని హ్యాండ్వర్లోకి వెళ్ళినప్పుడు అందులో ఉన్న చిప్ని చేంజ్ చేయడం వల్ల అదే రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రోబో చెడ్డ పనులు చేస్తుంటుంది. అంటే చిప్ని చేంజ్ చేయడం వల్ల, చిప్ని యూజ్ చేసే విధానాన్ని బట్టి ఆ రోబో ఏ విధంగానైతే మంచిని మరి చెడ్డని తెలియజేస్తా ఉందో అదే విధంగా తాంత్రికంలో కూడా
కొంతమంది మంచి వస్తువులను యూజ్ చేస్తారు, కొంతమంది చెడ్డ వస్తువులను యూజ్ చేస్తారు. అంటే అది చెప్పుకోలేనంత చెడ్డ విషయాలు, చాలా ఘోరమైన విషయాలు. అయితే వస్తువులు యూజ్ చేస్తారు, ఎక్కువగా లోహ సంబంధమైన వాటిని యూజ్ చేస్తారు. కాబట్టి ఈ లోహానికి అధిపతి అయినటువంటి గ్రహము, కర్మను ఇచ్చేది గ్రహం ఏదంటే అందరూ శని 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 అంటున్నారు. కాదు, లోహానికి అధిపతి ఎవరంటే కుజుడు. కుజుని కర్మతో ఉన్నటువంటి వారికి లోహతత్వ సంబంధమైనటువంటి తాంత్రిక విద్యలు వస్తాయి అని చెప్తుంది డిఎన్ ఆస్ట్రాలజీ. అయితే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ నాలుగు నక్షత్రాల్లో ఎవరైనా రాశిపడిన నక్షత్రం కానీ, లగ్నపడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం కానీ, లేదా లగ్నాధిపతి ఒకవేళ 11వ భావంలో కనెక్ట్ అయినా కానీ, అది కుజుని యొక్క కర్మ తీసుకున్నట్టే కదా. అలాంటప్పుడు వారికి తాంత్రిక విధానంలో ఈజీగా రాణిస్తుందని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. అయితే ఈ యొక్క బుధకర్మ అనేది మాంత్రిక తత్వాన్ని తెలియజేస్తే, కుజుని యొక్క కర్మ తాంత్రిక విధానం ద్వారా వస్తువుని, కౌతుకాన్ని యూజ్ చేయడం వల్ల సులభంగా సాధించవచ్చు. మాంత్రికం అనేది చాలా కష్టం, ఎందుకంటే దాన్ని సాధన చేయాలి. ఒక మంత్రాన్ని సాధన చేసినప్పుడు అనేక నియమాలు ఉంటాయి, దీక్షపూరితంగా మనము దాన్ని సాధన చేయవలసి ఉంటుంది, కొన్నింటిని వదులుకోవాల్సి వస్తుంది. ఒకదాన్ని పొందాలంటే ఒకదాన్ని వదులుకోవాలన్న సిద్ధాంతం మాంత్రికంలో ఉంటుంది, కానీ తాంత్రికములు అలా కాదు. సులభం, మీరేం పనిచేయరు, వస్తువు మాత్రమే పనిచేస్తుంది. ఆ వస్తువు ద్వారా ఆ సాధకుడు తాంత్రికాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు దానికి అధిపతి గ్రహము, కర్మగ్రహము ఏదంటే కుజగ్రహం. దానికి సంబంధించిన నక్షత్రాలు ఏమిటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. దీనితో పాటు ఇవన్నీ కూడా అమానుష విద్యలు. అమానుషానికి అధిపతి బుధుడే, కానీ అమానుష విద్యల్లో మాలిక్యులేషన్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది చెడ్డ చేస్తారు. కాబట్టి దీనికి రాహుకర్మ కూడా తోడవాలి. పుష్యమి, విశాఖ, శతభిషం ఈ మూడు నక్షత్రాల్లో ఒకరికి రాశిపడిన నక్షత్రం కానీ, లగ్నం పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉండాలి. అలాంటప్పుడు కంపల్సరీగా అందులో వారికి ఈ మాంత్రిక తాంత్రిక విద్యలు రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఒకరికి మాంత్రికత్వం రావాలన్నా తాంత్రికత్వం రావాలన్నా రాహుకేతువులు చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి. మన శరీరంలోనే మూలాధారము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలు, మణిపూరం కూడా మూలాధార, స్వాధిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలకి అధిపతులు రాహుకేతువులే కదా. మూలాధారానికి అంటే మూలా నక్షత్రం కేతు నక్షత్రం కదా. అలాగా మూలాధార స్వాధిష్టానం, స్వాధిష్టానికి స్వాతి నక్షత్రము రాహువుది కదా. మణిపూరము, మణిపూరం అనేది ఏమిటి? అది మఖ నక్షత్రం కదా. మఖ నక్షత్రం మళ్ళీ కేతు నక్షత్రం కదా. అలాగా అనాహతం, అనాహతం అంటే ఏమిటి? జనరల్గా అనాహతం అనేది మనకి ఇక్కడ ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం, మూల, స్వాతి, అలాగే మఖ నక్షత్రము, అశ్విని నక్షత్రము, శతభిష నక్షత్రము, అలాగా ఇంకొక కేతు నక్షత్రము ఉంది. మఖ, మూల రెండైనాయి, అశ్విని అనేది మూడు కేతు నక్షత్రాలు, శతభిషము, అలాగే ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రం కూడా రాహు నక్షత్రమే. ఆరుద్రలో అనాహతం ఉంటుంది, అది రాహు నక్షత్రము. అలాగే కేతు నక్షత్రము, అశ్విని నక్షత్రము, అలా క్షతిపిష నక్షత్రం మళ్ళీ రాహు నక్షత్రము. అంటే ఈ రాహు మరియు కేతు నక్షత్రాలలో ఈ స్పైనల్ కార్డ్లో ఈ యొక్క మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాల్లో ఒకవేళ రాహు కానీ కేతు కానీ, ఒకవేళ రాహు నక్షత్రంలో, కేతు నక్షత్రంలోనో, మకాలోనో, లేదా శతభిషంలోనో, అశ్వినిలోనో, మూలాలోనో, స్వాతిలోనో, ఆరుద్ర నక్షత్రాలలో కానీ పడి ఉంటే వారు బ్రహ్మాండమైనటువంటి మాంత్రిక తత్వాన్ని, అలాగే వారు తాంత్రిక తత్వంలో రాణిస్తారని కూడా చెప్తుంది. చాలా నిగూఢమైనటువంటి రహస్యం ఇది. ఇలాంటి విషయాల్ని మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేస్తుంటాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.